అందరికీ నమస్కారం అండి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కరువు అయింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎంత దారుణం అంటే, నిన్న రాత్రి కృష్ణా జిల్లాలో ఒక దళిత యువతి, నర్సింగ్ విద్యార్థినిని ప్రేమించమని చెప్పి ఎమ్మడ పడి గొడవ చేసి సాయి రెడ్డి అనే ఒక యువకుడు చివరికి సరే అని అమ్మాయి అనుకుని పెళ్లి చేసుకోమని అంటే పెళ్లికి అంగీకరించకపోగా వాళ్ళ మీద కక్ష కట్టి అర్ధరాత్రి నిద్రపోతున్న టైంలో ఆ కుటుంబానికి, ఆ కుటుంబ ఇంటి మీద నిప్పంటిస్తారండి. ఇదే నా మహిళలకు ఇచ్చే రక్షణ ఈ ప్రభుత్వం? ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం మీద రాజీ కుదుర్చటానికి, ఆ అబ్బాయి తరఫున మాట్లాడటానికి వైసీపీ నాయకులు బయలుదేరారు. ఉన్న అడ్డమైన వ్యాపారాలు చాలా వాళ్ళకి ఊళ్ళో. ఇలాంటి మహిళల్ని వేధించే విధంగా, మహిళల్ని వాళ్ళకి న్యాయం జరగకుండా ఉండే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది కృష్ణా జిల్లా మదనపల్లిలో జరిగింది. ఒక వాళ్ళకి మెలకు వచ్చి కుటుంబం మొత్తం బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. అక్కడికి ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది. అదంతా ఎవరు పూడుస్తారండి? మాట్లాడితే మేము దిశా చట్టం తీసుకొచ్చామని చెప్పి, ఓ డిసెంబర్ 13వ తారీఖు, పోయిన సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖు చెప్పారు దిశా చట్టం తీసుకొస్తున్నాము, 7 రోజుల్లో చార్జ్షీట్ నమోదు చేసేస్తాము, 14 రోజుల్లో విచారణ చేసేస్తాము, 21 రోజుల్లో శిక్ష కూడా వేసేస్తాము, దానికి సంబంధించి మేము ప్రతి జిల్లాలో కూడా 13 ఫాస్ట్ ట్రాక్లు కోర్టులు పెట్టేస్తా ఉన్నాము, 13 ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు గాను 13 పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని నియమించేస్తున్నాము, ప్రతి చోట ఫారెన్సిక్ ల్యాబ్ కూడా పెట్టేస్తున్నాము, ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాకపోతే చర్యలు తీసుకోవడం కష్టం, అందుకని 13 జిల్లాల్లో కూడా ఫారెన్సిక్ ల్యాబ్ ని మేము కన్స్ట్రక్ట్ చేసేస్తున్నాము, 176 పోస్టులు మేము భర్తీ చేసేస్తున్నాము. ఇంకేముంది, మహిళలందరూ బ్రహ్మాండంగా బయట తిరగచ్చు, వాళ్ళకి ఎక్కడ రక్షణ పూర్తిగా కల్పిస్తున్నామని ఎంతో ఆవేశంగా మాట్లాడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఆ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, ఇంకా ఎవరికి గుర్తొస్తే వాళ్ళకి, ఎవరికి దిశ చట్టం గురించి గుర్తొస్తే వాళ్ళకి, అసలు దిశ చట్టం అనేది ఇంతవరకు చట్ట రూపం దాల్చలేదు, రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. ఇంతపటికి ఆమోదం పొందటానికి వైసీపీకి సంబంధించిన ఎంపీలు కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పోలీస్ స్టేషన్లు కన్స్ట్రక్ట్ చేశారో, వా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ కి పైన మాత్రం దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి హెడ్డింగ్స్ బోర్డ్స్ పెట్టేశారు. ఈ రాష్ట్రంలో ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? అసలు చట్టం అమలయ్యే పరిస్థితే లేనప్పుడు దిశ చట్టం ద్వారా మేము మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తున్నాం, మహిళలందరినీ ఉద్ధరిస్తున్నాం అని మాట్లాడటం ఏంటండి? దాని మీద మళ్ళీ రివ్యూ మీటింగ్లు అంటే మీరు ఎంత దారుణంగా ఈ రాష్ట్ర మహిళల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని నియమించాలంటే 13 జిల్లాల్లో హైకోర్టు యొక్క ఆమోదం తప్పనిసరి. మీరు ఏం పేపర్ వర్క్ చేశారు ఇంతవరకు? హైకోర్టుకి ఈ దిశ చట్టం ద్వారా ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఏమన్నా పేపర్ వర్క్ చేశారా? అది కూడా చేయలేదు. ఎందుకలా గొప్పలు చెప్పుకుంటున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి దీనికి. మద్యపానం గురించి ఎమ్మెల్యే భవానీ గారు, రాజమండ్రి ఎమ్మెల్యే, తను మాట్లాడిందని చెప్పి అసభ్యంగా పోస్టులు పెట్టి తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీసే విధంగా పోస్టులు పెడితే, దాని మీద తను కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు అతిగతి లేదు. నా విషయంలో కూడా అంతే, నన్ను ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తే, నేను కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. మీరు దిశ చట్టం మేము అమలు చేసేస్తున్నాము,
బ్రహ్మాండంగా అమలైపోతుంది అని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం ఏంటి? ఎంత దారుణం అండి, ఒక దళిత మహిళని 4 రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేసి ఆ అమ్మాయిని అన్ని రకాలుగా మానసికంగా శారీరకంగా బాధ పెట్టి చివరికి పోలీస్ స్టేషన్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోతే ఇంతవరకు ఆ కేసుకి అతిగతి లేదు. ఒక బీటెక్ విద్యార్థిని గుంటూరులో ఆ అమ్మాయి విషయం మీద నగ్న చిత్రాలు ఏవో బయటికి తీసి ఒకడు బెదిరిస్తా ఉంటే వాడి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇంతవరకు? ఒక వాలంటీర్ అనంతపురంలో సింగమలలో ఒక వాలంటీర్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి చివరికి పెళ్లి చేసుకోమని అడిగితే ఆ కుటుంబం మీద దాడి చేసి ఆ వాలంటీర్ నానా యాగి చేస్తే వాడి మీద ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదు. మీరు ఇంత దారుణంగా మహిళల పరిస్థితి ఉంటే హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఏదో విషయం మీద నోటీసులు ఇస్తా ఉన్నారు. మీరు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి వాళ్ళ మీద నోటీసులు ఇచ్చేయటమేనా? చట్టాలు నిజంగా చట్టాలన్నీ చట్టు బండలు అయిపోయినాయి ఈ వైసీపీ ప్రభుత్వంలో చెప్పాలి అంటే. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు అయితే అసలు ఇక మనం చెప్పక్కర్లేదు. అసలు ఏకంగా ఈవెన్ కొన్ని కొన్ని చోట్ల అయితే పోలీసులు కూడా ఏ రకంగా బిహేవ్ చేస్తారో మీకు తెలుసు గుంటూరు అమరావతిలో. ఎందుకు మోసం చేస్తున్నారు మీరు? అసలు చట్టం అమల్లోనే లేదు. ఇంతకు ముందు ఉన్న ఐపీసీ సెక్షన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయొచ్చు కదా, అవి అమలు చేయరు. 230 పైగా కేసులు ఉన్నాయి. దీని గురించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, హోంమంత్రి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ప్రతిదీ కూడా ప్రతిపక్షం అడిగింది, వాళ్ళ సంగతి ఏంటో తేల్చేద్దాం లేదా వాళ్ళకి నోటీసులు ఇచ్చేద్దాం. అలా ఆలోచిస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందండి? మహిళలకి న్యాయం జరుగుతుందా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి నోటీసులు ఇస్తారా? అదేదో పెద్ద ఘనకార్యం అని అనుకుంటున్నారా? నిన్న రాత్రి ఇక్కడ కృష్ణా జిల్లాలో నిజంగా ఆ కుటుంబ సభ్యులందరూ 5 చనిపోయి ఉంటే ఏమై ఉండేది? ఈ యొక్క ధోరణి ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. వైసీపీ నాయకులు దీని మీద మేమేదైనా మాట్లాడితే దాని మీద ప్రశ్నించుగా తీసుకుంటారు. నిజమే కదా, ఇందులో ఏముందో చూద్దాము. మనకి అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు, కొంత కాకపోతే కొంతకన్నా మనం పనిచేయాలి, న్యాయం చేయాలి అని అనుకునేంటి? అంతేకాకుండా ఇంకో విషయం కూడా, మాట తప్పను, మడమ తిప్పడు, మా నాయకుడు అంతటి నాయకుడు లేరు అని చెప్పి పద్దాకుల వైసీపీ నాయకులు అందరూ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక విషయం నేను గుర్తు చేయదలుచుకున్నా, నేను ఏ ప్రెస్ మీట్ కండక్ట్ చేసినా ఖచ్చితంగా ఈ విషయం మాత్రం నేను ప్రస్తావిస్తాను. ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారని, మీరేం మాట్లాడ మీ మాటలకి చేతలకి పొంతం లేదు, మీ మాటలకి చేతలకి పొంతన ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఇంకో విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా. అమరావతి విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీ పెట్టడం గురించి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏమంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాలు ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ఈ మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష, మొట్టమొదటి నుంచి కూడా చెబుతున్నది ఒకటే, క్యాపిటల్ సిటీని మీరు ఎక్కడన్నా పెట్టండి కానీ అలా పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలని మేము మొదటి నుంచి చెబుతున్నాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. ఎప్పుడు?
సెప్టెంబర్ 4వ తారీఖు 2014 గురువారం పూట ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడినమాట. ఇది కూడా వైసీపీ నాయకులు గమనించాలి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రభుత్వమే ఇల్లీగల్ గా ప్రవర్తించడం అనేది ఎక్కడ లేదండి, అసలు చట్టమే లేదు. ఇంతవరకు అది అమలయ్యే పరిస్థితి లేదు. ఎవరన్నా దిశా చట్టం పేరు మీద మీరు నమోదు చేయండి అంటే డిఎస్పీ వాళ్ళే మేము చేయలేమని చెప్తున్నారు. ఎంత దారుణం అండి ఈ విషయం మీద. మళ్ళీ ఈ దిశా చట్టం కింద ఏదైనా కేసు నమోదైతే దాన్ని ప్రత్యేకంగా పోలీసులు పర్యవేక్షిస్తారంట. ఎవరెవరు? ఓ డిఎస్పీ, ఇద్దరు ఎస్ఐలంట, ఇద్దరు సిఐలంట, 36 నుంచి 37 వరకు సపోర్టింగ్ స్టాఫ్ అంట. ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయటం ఈ ప్రభుత్వానికి చెల్లుబాటు అయింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మహిళలకి రక్షణ కల్పించే దిశగా ఏమైతే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారో, మహిళలకి రక్షణ కోసం అవన్నీ కూడా అమలు చెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. భయం ఉండాలండి, నేరం చేసేవాడికి భయం ఉండాలి. మాకేం కాదులే అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ నేరస్తులందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాచేపల్లిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే వాడిని ఉరి తీయాలి, ఒక అమ్మాయి చిన్న చిన్నారిని అత్యాచారం చేశారంటే వాడిని ఉరి తీస్తాను అని చెప్పి, ఉరి తీయాల్సిందే అని అప్పుడు దాకా వదిలిపెట్టను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తే వాడు భయపడిపోయి వాడికి వాడే ఉరేసుకొని చచ్చాడు. అందరికీ తెలుసు ఆ విషయం. అలా ఒక ప్రభుత్వం అన్నా లేకపోతే ఇలా చేస్తే, ఇలా నేరం చేస్తే ఈ ప్రభుత్వం ఊరుకోదు అనే విధంగా నేరస్తులకి మీరు భయం సృష్టించాల్సింది పోయి విచ్చలు విడిగా చేస్తున్న ఊరికే ఎవరో ఒక వైసీపీ నాయకుడిని పట్టుకొని బయటకు వచ్చేయచ్చునే అనే దిశగా మీరు పరిపాలన చేస్తుంటే ఈ మహిళలు ఎక్కడ పోవాలండి? Thank you. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.